విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విశాఖపట్నంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ శ్రేణులతో మహాధర్నా నిర్వహించారు. ఇందులో భాగంగా విశాఖ పార్లమెంట్ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెలగపూడి మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు నిరసనగా మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహిస్తే ఈ వైసీపీ ప్రభుత్వం పోలీసులతో అడ్డుకుని ఉద్యమాన్ని నీరుకార్చుతుందని మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి సీఎం జగన్ లేఖ రాశారని, ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే లేఖను బహిర్గతం చేయాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదన్నారు. నిర్వాసితుల హక్కును కాలరాస్తే చూస్తూ ఊరుకోమని, వారి పక్షాన నిలబడి ప్రతి గ్రామాలలో తిరిగి ఉద్యమాన్ని తీవ్రస్థాయిలో చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, మాజీ ఎమ్మెల్యే గావరెడ్డి రామానాయుడు, చిక్కాల విజయ్, ఎండీ నజీర్, బైరెడ్డి పోతనరెడ్డి, పొడుగు కుమార్, వానపల్లి రవికుమార్, అక్కిరెడ్డి జగదీష్, ఏతలపాక సుజాత, గనగళ్ల సచివతి, పంపాన రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. దీనికి ఎవరు ప్రైవేటైజేషన్ వ్యతిరేకంగా ఏ కార్యక్రమం చేసినా సరే ప్రభుత్వం సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మేము అందరిని పిలిపించుకొని బైక్ ర్యాలీ ద్వారా ఇక్కడికి వచ్చి మేము ఈ కార్యక్రమం చేద్దామంటే మాకు ఎక్కడ పడితే అక్కడ రెస్ట్రిక్షన్ పెట్టారు. ఇది ద్వంద్వ వైఖరి. ఒక్కసేమో మేము ప్రైవేటైజేషన్కి వ్యతిరేకం అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది, ఇంకోసారి ఎవరైతే ప్రైవేటైజేషన్ వ్యతిరేకంగా చేస్తున్నారో ఉద్యమాన్ని ఆ ఉద్యమాన్ని అనుసరించి ప్రయత్నించండి. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. మేము నిరసన తెలియజేద్దామంటే కోవిడ్ నిబంధనలు మీరు టెంట్లు వేయడానికి లేదంటున్నారు, లేదు ర్యాలీ తీద్దామంటే మీరు ర్యాలీ వెళ్ళడం లేదు, మీరు కావాలంటే గాజువాక నుంచి జీవీఎంసీ వరకు నడిచి వెళ్ళండి, ఏమండి ఎవరైనా నడిచి వస్తారని ఇది ద్వంద్వ వైఖరి. నేను ఇప్పటికైనా సరే ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం, ఈ ద్వంద్వ వైఖరిని మానుకోండి. ప్రైవేటైజేషన్ వ్యతిరేకంగా ఎవరు ఎవరు ఏ కార్యక్రమం చేసినా వాళ్ళకి సపోర్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకొకటి, మేము అధికారంలో ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో ప్రైవేటైజ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తే నారా చంద్రబాబు నాయుడు గారు ముందుండి దాన్ని అడ్డుకున్నారు. ఈరోజు ఆ చురుకైన పాత్ర ఈ ప్రభుత్వం పోషించాలి. కొంచెం మాటలు చెప్పడం కాదు, ఇది మేము తెలియజేస్తున్నాం. అలాగే అంటే ఎవరైనా సరే ఏ పార్టీ అయినా సరే దీనికి ప్రైవేటైజెస్ కాకుండా చేయవలసినటువంటి సపోర్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇది మాకున్నటువంటి భయం ఏంటంటే ఎవరు వచ్చినా సరే దాని ఆస్తుల కోసం వస్తారు, స్టీల్ ప్లాంట్ యొక్క భూముల కోసమే వస్తారు. ఎందుకంటే సుమారు 26,000 నుంచి 30,000 ఎకరాలు ఉన్నటువంటి భూమి, దాన్ని ఎవరు కూడా 100,000 మంది కుటుంబాలకు ఉపాధి ఇవ్వడానికి రాదు, కేవలం ఆస్తుల కోసం వస్తారు. కనుక దీన్ని ముక్త కంఠంతో ఈ ప్రైవేటైజేషన్ వ్యతిరేకించాలి. మేము ఎవరైనా దీనికి వ్యతిరేకం దీనికి సానుకూలంగా ఉంటే, ప్రైవేటైజేషన్కి సానుకూలంగా ఉంటే వాళ్ళ ఇల్లును కూడా ముట్టేస్తామని తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో కూడా మేము ఇంకా ఈ కార్యక్రమం తీవ్రస్థాయిలో తీసుకెళ్తాం. రేపు నిరాహార నిరాహారం చేయడానికి కూడా మేము అనుకారం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ ఉద్యమానికి ఎవరైతే మద్దతు పలుకుతారో వాళ్ళందరూ కూడా మీ ద్వారా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో నగరం పలుమూల నుంచి జీవీఎంసీ దగ్గర ఉన్నటువంటి గాంధీ విగ్రహం దగ్గరికి నిరసనగా మోటార్ సైకిల్ ర్యాలీలో వస్తుంటే ఈ ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఎక్కడికక్కడ అడ్డంకులు కల్పించడం జరిగింది. మీరు అందరూ చూశారు, ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి ఉంటే పార్టీలకు అతీతంగా ఈ ఉద్యమాన్ని ప్రజా ఉద్యమ రూపంలో చూడాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజేషన్ అవ్వకుండా చూడవల బాధ్యత మనందరి మీద ఉంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పేరుకేదో మోడీ గారికి లెటర్ రాసి ఆ లెటర్ ఏముందో మనకు తెలీదు, దయచేసి బహిరంగ పరచాలి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, మన ఉత్తరాంధ్ర ముఖ్యమంత్రి, ఈ ప్రైవేటైజేషన్కి ముఖ్య కారకులైనటువంటి విజయసాయి రెడ్డి గారు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఏ పార్టీ వారు ఉద్యమం చేసినా ప్రైవేటైజేషన్ వ్యతిరేకంగా అణిచివేసే కుట్రలు చేయొద్దు. అడుగడుగున అడ్డంకులు ఈరోజు ర్యాలీకి నగరంలో ఎక్కడి నుంచి వచ్చినా సరే పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ ప్రభుత్వం అణిచివేసే కార్యక్రమం చేస్తుంది. మీరు ఈ ప్రజా ఉద్యమాన్ని, తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తలు ఈ ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా చేసే ఉద్యమాన్ని మీరు ఆపలేరు. ఇది ప్రజా ఉద్యమము. విశాఖ ప్రజలు ప్రశాంత జీవులు, వాళ్ళు రోడ్డు మీదకి వచ్చారంటే మీరు తట్టుకోలేరు. ఆనాడు పెద్దలు తెన్నేటి విశ్వనాథం గారు కానీ, అమృతరావు గారు కానీ, గౌతి లచ్చన్న గారు కానీ,
ఈ పెద్ద ప్రముఖులు ప్రజలు రాష్ట్రవ్యాప్తంగా ఈ ఉద్యమం మారుమూల పల్లెల్లో కూడా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో చేయటం వల్ల ఆ రోజు ఇందిరాగాంధీ గారు దిగొచ్చి మనకి స్టీల్ ప్లాంట్ ఇవ్వడం జరిగింది. అంతే కాకుండా కన్నతల్లి లాంటి భూమిని రైతులు 26,000 ఎకరాలు ఇచ్చారు. అనేక మంది ప్రాణత్యాగాలు చేశారు. ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ని లాసుల పేరుతో ప్రైవేటైజేషన్ చేస్తే మేము ఒప్పుకునే ప్రసక్తే లేదు. మోడీ గారు గాని జగన్మోహన్ రెడ్డి గారు గాని ఈ ప్రభుత్వాలు లాసు రాకుండా చూసుకోవాలి బాధ్యత కేంద్ర ప్రభుత్వంది. ఇది ఆ ప్రైవేటైజేషన్ అవ్వకుండా చూడవాలి బాధ్యత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది మా అందరిది. మీరు ఇలా ఇప్పుడు ప్రజలు ఓటేసింది ఎందుకంటే మీకు అభివృద్ధి సంక్షేమం ఇటువంటి నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు లాభాల్లోకి తీసుకొచ్చి నిలబెట్టాలా అది మీరు చేయలేనప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రైవేటైజేషన్ చేసేయండి. ఇక మీరెందుకు అదానీలో అంబానీలో మెగావాళ్ళు ఎవరు వస్తారు వాళ్ళు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం దయచేసి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారికి ఏమి లెటర్ రాశారో బహిరంగపరచాలా. జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా వచ్చి ముఖ్యమంత్రిగా ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపించి స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అవ్వకుండా చూడాలి. పక్కనే ఉన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఐరన్ ఓర్ మైనిస్తే అది ఆపడానికి స్వయంగా ముఖ్యమంత్రి రోడ్డు మీదకి వచ్చి ఆపారు. మేము ఒక్కటే చెబుతున్నాం ప్రజాప్రతినిధులందరం కూడా విజయసాయి రెడ్డి గారి దగ్గర నుంచి ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీలకు అతీతంగా అందరూ రోడ్డు మీదకి వద్దాం. మన పార్టీ కండు వాళ్ళు పక్కన పెడదాం. విశాఖ ఉక్కే ఆంధ్రుల హక్కు అనేదే మన కండువా. అందరూ కలిసి రోడ్డు మీదకి వస్తేనే మన ప్రజలు నమ్ముతారు. ఇది ప్రజా ఉద్యమం అవుద్ది. మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం. రాజీనామాలకైనా ఏ త్యాగాలకైనా సరే సిద్ధంగా ఉన్నాం. అందరూ పార్టీలకు అతీతంగా ఐకమత్యంగా స్పీకర్ ఫార్మేట్లో రాజీనామాలు ఇచ్చి స్పీకర్ దగ్గర కూర్చుని ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కానీ రాజీనామాలు ఒప్పుకునే విధంగా స్పీకర్ మీద ఒత్తిడి చేసి రాజీనామాలు చేసి ప్రజా ఉద్యమంలోకి వస్తే విశాఖ ప్రజలు మనందరినీ నమ్ముతారు. కాబట్టి అందరం కూడా ఐకమత్యంగా పార్టీలకు అతీతంగా వచ్చి ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవాలని బాధ్యత మనందరి మీద ఉంది. ముఖ్యమంత్రి ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉందని మీ ద్వారా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఈ ఉద్యమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు ఎన్ని పోలీసులు ఎన్ని అడ్డంకులు పెట్టినా సరే ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు ఇచ్చినా సరే పెట్టినా సరే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.